గత 21 సంవత్సరాలుగా భద్రాచలం శ్రీ శ్రీరాముల వారి కళ్యాణానికి శంకుచక్ర నామాలతో తయారు చేసిన కొబ్బరి బొండాలు సమర్పించే అదృష్టం తనకు దక్కిందని మండపేట నివాసి రామారెడ్డి పేర్కొన్నారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణానికి శంకుచక్ర నామాలతో తయారు చేసిన కొబ్బరి బొండాలు సమర్పించే అదృష్టం తనకు దక్కిందన్నారు. అలాగే స్వామివారి ఆశీస్సులతో తన కుటుంబం సభ్యులు సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం నిర్విరంగంగా భక్తి శ్రద్ధలతో కొబ్బరి బొండాలు తయారు చేసి భద్రాచలంతో పాటు అన్నవరం, అంతర్వేది, ద్వారకా, తిరుమల, గొల్లల మామిడివాడ లాంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు స్వామి కళ్యాణానికి కొబ్బరి బొండాలు సమర్పించడం జరుగుతుందన్నారు. రేపు ఉదయం భద్రాచలం బయలుదేరి వెళుతున్నామని ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ కరోనా బారిన పడకుండా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీరాముని కోరుకుంటున్నామని అన్నారు. నేను గత 21 సంవత్సరం నుండి భద్రాచలం జరిగి శ్రీ సీతారామవారి కళ్యాణానికి కొబ్బరి బొండాలు శంకుచక్రనామాలు చిత్రించి ఇలా ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ సమేతంగా 21 సంవత్సరం నుండి ఇవ్వడం జరుగుతుంది. అలాగా ఆ స్వామివారి ఆశీస్సులతో మిగతా దేవాలయాలు కూడా అన్నవరం, భద్రాచలం, గొల్లమావిడేడ, అంతర్వేది, ద్వారకా, తిరుమల, నెల్లూరు జిల్లా పెట్టుకుంట దేవాలయానికి, అలాగే మనం తెలుసున్న చుట్టుపక్కల దేవాలయానికి, కళ్యాణానికి నేను ఎలా తయారు చేస్తూ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ కారణంగా ఇవ్వలేకపోయాను. ఆ స్వామి పేరు చెప్పి మండపేట దేవాలయానికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆ స్వామివారి కళ్యాణానికి, మన చుట్టుపక్కల జరిగే జిల్లాలో జరిగే కళ్యాణానికి అన్నింటికి ఇలాగ కొబ్బరి బొండాలు తయారు చేసి నా జీవితాశయం కూడా అదే. ప్రతి సంవత్సరం నేను బతికున్నంత వరకు ఆ స్వామివారికి సేవ చేస్తూ ఇలా కొబ్బరి బొండాలు తయారు చేసి ఇవ్వాలన్నదే నా కోరిక. అలాగే నాకు ఇన్ని సంవత్సరాలు ఇవ్వడం, నా పెళ్ళై 15 ఏళ్ళు అయింది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నా భార్య తోడై ఎంతో సాయశక్తిగా మా కుటుంబ సభ్యులు అందరూ చేస్తూ ఆ స్వామివారికి అందజేయడం జరుగుతుంది. అలా మన రాష్ట్రంలో, మన దేశంలో, మన జిల్లాలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ కరోనా మహమ్మారి పోవాలని, రేపు ఆ భద్రాచలంలో స్వామివారిని ఈ కొండలు ఇచ్చి నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రజలందరూ బాగుండాలని, ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.